నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు రాష్ట్ర ఎన్నికల్లో 608 నామపత్రాల తిరస్కరణ పలు చోట్ల ప్రత్యర్థుల అభ్యంతరాలు కొడంగల్ అభివృద్ధితో కేసీఆర్ చలగాటమాడారన్న రేవంత్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని విమర్శ నేడు పాలకుర్తి సాగర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో సీఎం సభలు స్టేషన్ ఘనపూర్ వర్ధన్నపేట కామారెడ్డిలో రేవంత్ ప్రచారం అమెరికాకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్యలో 35% వృద్ధి ఈ విద్యా సంవత్సరం 2,68,000 మంది పయనం కార్తీక మాసం సందర్భంగా శైవ క్షేత్రాలకు పోటెత్తుతున్న భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలతో సందడిగా ఆలయాలు అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసేందుకు అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లలో 608 తిరస్కరణకు గురయ్యాయి రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 4798 మంది నామపత్రాలు దాఖలు చేశారు సీఎం కేసీఆర్ పోటీలో నిలిచిన గజ్వేల్లో 114 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం లభించింది తిరస్కరించిన నామినేషన్ల వివరాలను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల పరిశీలన ముగిసింది కొన్ని నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో పాటు కొందరి నామినేషన్లపై ప్రత్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి వాటిపై నిర్ణయం వెలువరించడానికి అధికారులకు ఎక్కువ సమయం పట్టింది పరిశీలన ప్రక్రియ సోమవారం రాత్రి పొద్దుపోయేదాకా సాగింది రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4798 మంది నామినేషన్లు వేశారు వాటిలో 608 మంది అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు నాగార్జున సాగర్లో మాజీ మంత్రి జానారెడ్డి కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ భార్య జమున వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి ఆ వివరాలను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది శాసనసభ ఎన్నికల్లో నిబంధనల ప్రకారం ఒక్కో అభ్యర్థి 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు మించి పోటీ చేయకూడదు 4 సెట్లకు మించి నామినేషన్లు దాఖలు చేయరాదు కానీ 3 స్వతంత్ర అభ్యర్థులు 2 కన్నా ఎక్కువ స్థానాల్లో నామినేషన్లు వేశారు సపవత్ సుమన్ అనే అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా 4 నియోజకవర్గాల్లో 6 సెట్ల నామినేషన్లు వేశారు మహమ్మద్ అక్రమ్ అలీఖాన్ మహమ్మద్ అబ్దుల్ అజీం 3 చోట్ల నామినేషన్లు వేశారు ఈ తరహా నామినేషన్ల విషయంలో అన్ని రకాల నిబంధనలు పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించాల్సి వచ్చింది సదరు అభ్యర్థులు మొదట దాఖలు చేసిన నామినేషన్లు పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు నామినేషన్ వేసిన తేదీ సమయాన్ని పరిశీలించి మొదటి 2 నియోజకవర్గాల్లోని నామినేషన్లను ఆమోదించినట్లు అధికారులు తెలిపారు ఖమ్మం భారాస అభ్యర్థి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమర్పించిన అఫిడవిట్ నిబంధనల మేరకు లేదంటూ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అభ్యంతరాలను అధికారులు తిరస్కరించారు దేవరకద్రలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మధుసూదన్ రెడ్డికి 2 నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉందంటూ భారాస అభ్యంతరం తెలిపింది 2వ ఓటు రద్దు చేయాలంటూ ఆయన దరఖాస్తు చేసుకుని ఉండటంతో నామినేషన్ను అధికారులు ఆమోదించారు పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినికి 3 వేర్వేరు చిరునామాలు ఉన్నాయంటూ భారాస ప్రతినిధులు అభ్యంతరం తెలిపారు నిబంధనల మేరకు అలా చిరునామాలు ఉండవచ్చంటూ అభ్యంతరాలను అధికారులు తోసిపుచ్చారు అలంపూర్ భారాస అభ్యర్థి విజయుడు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే నామినేషన్ వేశారన్న అభ్యంతరాలను అధికారులు పరిగణలోకి తీసుకోలేదు రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లు వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యాయి కొడంగల్ ఆత్మ గౌరవాన్ని మద్యం డబ్బులకు తాకట్టు పెట్టవద్దని ఆ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు కేసీఆర్ కొడంగల్ అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డ రేవంత్ ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ కు అండగా నిలవాలని కోరారు కొడంగల్ నియోజకవర్గంలోని 4 మండలాల్లో నిర్వహించిన జనసభల్లో పాల్గొన్న ఆయన మార్పు రావాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు దౌలతాబాద్ మద్దూర్ గుండిమాల్ కోస్గి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన జనసభల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కొడంగల్ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ది పనుల్ని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రజల భవిష్యత్తు నియోజకవర్గ అభివృద్దితో కేసీఆర్ ప్రభుత్వం చెలగాటమాడిందని మండిపడ్డారు తాను గత ఎన్నికల్లో ఓడిపోయినా బాధ లేదని కేసీఆర్ తన మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోయారని ప్రశ్నించారు నాకు పదవి రాకపోయినా పర్వాలేదు నేను ఎమ్మెల్యే ఓడిపోయినా నాకు బాధ లేదు కానీ కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఆగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని రేవంత్ ఆరోపించారు. రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చిన ఊళ్లలో కేసీఆర్ ఓట్లు వేయించుకోవాలని, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన కారణంలో తాము ఓట్లు వేయించుకుంటామని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దౌలతాబాద్ వద్ద జరిగిన జనసభలో కాసేపు అలజడి రేగింది. రేవంత్ రెడ్డి ప్రచార రథంపైకి వచ్చిన స్థానిక వైస్ ఎంపీపీ మహిపాల్ రెడ్డి భార్య నిర్మల తన భర్తపై ఆరోపణలు చేసి అవమానించారని నిలదీసింది. రేవంత్ రెడ్డి సమక్షంలో నిలదీయడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కాసేపు గందరగోళం నెలకొంది. వెంటనే మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి జోక్యం చేసుకుని మహిళకు క్షమాపణలు చెప్పడంతో వ్యవహారం సద్దుమణిగింది. క్షమించమని కోరుతున్నాం. ఒకవేళ తిట్టినట్టుంటే మీ అందరి తరఫు నుంచి మహిపాల్ రెడ్డి గారి క్షమాపణ కోరుతున్నాం. మీ అందరూ దయచేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట మండల కేంద్రాల్లో నేడు జరిగే విజయభేరి బహిరంగ సభల్లో రేవంత్ పాల్గొనున్నారు. సభానంతరం సాయంత్రం కామారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం పలు కార్నర్ మీటింగ్లలోనూ పాల్గొనున్నారు. ఎన్నికల ప్రచారాల్లో భాగంగా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తొలుత పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనున్నారు. ఇందుకోసం మహబూబాబాద్ రోడ్లోని సభాస్థలిలో ఏర్పాటు చేశారు. మంత్రి, నియోజకవర్గ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 80,000 నుంచి 1,00,000 మంది వరకు సభకు హాజరవుతారని భావిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే జనగామ, మహబూబాబాద్, వర్ధన్నపేట, నర్సంపేటలో సీఎం ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించగా ఇది 5వ. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పాలకుర్తి సభ అనంతరం ముఖ్యమంత్రి హెలికాప్టర్లో నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియా, తర్వాత ఇబ్రహీంపట్నం సభల్లోనూ పాల్గొంటారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో పువ్వాడ అజయ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అజయ్ కుమార్ నామపత్రం ఎన్నికల సంఘం సూచించిన ఫార్మాట్లో లేదని తుమ్మల ఆరోపించారు. స్థానిక రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని వెల్లడించారు. తుమ్మల ఆరోపణలపై స్పందించిన పువ్వాడ నామపత్రంలో ఎటువంటి లోపాలు లేవని స్పష్టం చేశారు. అధర్మ యుద్ధం కాకుండా ప్రజాక్షేత్రంలో న్యాయంగా పోరాడాలని పువ్వాడ సూచించారు. వాళ్ళు ప్రింట్కి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి అఫిడవిట్ ప్రొఫార్మా ప్రకారంగానే మనం పూజ చేయాలి. మన సొంత ప్రొఫార్మా పెట్టేదానికి లేదు. కాకపోతే ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి ఇప్పుడు ఇందుట్లో 8 కాలమ్స్ ఉన్నాయి. కానీ ఆ క్యాండిడేట్ ఏం చేశారంటే వాళ్ళు ఉన్నకాడికి రాసుకొని మిగతా కాలమ్స్ తీసేశారు. అది కూడా వారి నిర్ణయం. Decision of the returning officer. No defects found in the affidavit. దానికి చెప్తూ దాంతోపాటు మిత్రులారా, అంటే ఈయన ఏదో ఒక అబద్ధాన్ని నిజంగా సృష్టించాలని ఆయన ఒక లెటర్ ఇచ్చేసి ఆయన నామినేషన్ నాది రిజెక్ట్ చేయమంటే రిటర్నింగ్ ఆఫీసర్ గారు నా నామినేషన్ రిజెక్ట్ చేసేస్తారా, చేసేస్తేనేమో రిటర్నింగ్ ఆఫీసర్ ఏమో మంచోడు, లేకపోతేనేమో రిటర్నింగ్ ఆఫీసర్ చెడ్డోడా. శాసనసభ ఎన్నికలు ఈసారి ఆసక్తికర పోరుకు వేదిక కాబోతున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాల తరఫున చాలా నియోజకవర్గాల్లో పాతకాపులే ప్రత్యర్థులుగా బరిలోకి దిగబోతున్నారు. పార్టీలు వేరైనా మరోసారి తలపడేందుకు సిద్ధమవుతున్నారు. గెలిచి పైచేయి సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అంతిమంగా ఆధిపత్య పోరులో ఆధిక్య వగరికి దక్కుతోందన్న అంశం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో అసెంబ్లీ సమరం ముంగిట కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఆయా స్థానాల్లో పట్టు సాధించాలనే లక్ష్యంతో ప్రత్యర్థులుగా మరోసారి బరిలో దిగుతున్నారు. పలు నియోజకవర్గాల్లో నాలుగోసారి, మూడోసారి పోటీ పడుతున్న నేతలతో తాజా ఎన్నికలు ఆసక్తికర పోరుకు వేదిక కాబోతున్నాయి. ఇప్పటికే 4-5 సార్లు తలపడిన అభ్యర్థులే మళ్లీ పోటీ పడుతుండటం రాజకీయ క్రీడను రసవత్తరంగా మార్చబోతున్నాయి. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు చిరకాల ప్రత్యర్థులే అయినా పలువురు నాయకుల పార్టీలు వేరు కావటం గమనార్హం. ఆందోళన నియోజకవర్గంలో దామోదర రాజనరసింహ, బాబుమోహన్ ఆరోసారి తలపడుతూ రాష్ట్రంలోనే చిరకాల ప్రత్యర్థులుగా గుర్తింపు పొందారు. 1999 నుంచి రాజనరసింహ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా బాబుమోహన్ తెలుగుదేశం, తెరాస, భాజపా తరపున బరిలో నిలిచారు. 1999లో తెదేపా తరపున బాబుమోహన్ విజయం సాధించగా 2004, 2009 ఎన్నికల్లో రాజనరసింహ గెలుపొందారు. 2014లో తెరాస నుంచి బరిలో దిగిన బాబుమోహన్ను విజయం వరించింది. 2018లో మాత్రం తెరాస అభ్యర్థి క్రాంతి కిరణ్ గెలుపొందగా రాజనరసింహ, బాబుమోహన్ ఓటమి చవిచూశారు. తాజాగా ఆందోళన నుంచి ప్రత్యర్థులుగా రాజనరసింహ, బాబుమోహన్ బరిలో దిగుతున్నారు. నిర్మల్లో భారాస అభ్యర్థిగా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, భాజపా నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ తరపున శ్రీహరిరావు బరిలో నిలిచారు. 2009 నుంచి ఈ ముగ్గురు పార్టీలు మారుతూ పోటీ చేస్తూనే ఉన్నారు. మంత్రపురిగా పిలిచే మంథనిలో ప్రస్తుత శాసనసభ్యుడు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ మధ్య 4వ సారి పోరు జరగబోతోంది. 2009లో శ్రీధర్బాబు మధుకర్పై విజయం సాధించారు. 2014లో మధు తెరాస తరపున గెలిచారు. 2018లో శ్రీధర్బాబు గెలుపొందారు. మధిర స్థానంలో భట్టి విక్రమార్క, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ 4వ సారి పోటీ పడుతున్నారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా భట్టి విజయం సాధించారు. కమల్ రాజ్ వరుసగా పోటీ చేసి ఓటమి చెందారు. బోధన్లో మహమ్మద్ షకీల్, సుదర్శన్ రెడ్డి 4వ సారి ప్రత్యర్థులుగా అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఇక్కడ 2009లో సుదర్శన్ రెడ్డి గెలుపొందగా 2014, 2018లో షకీల్ జయభేరి మోగించారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి, చింతా ప్రభాకర్ 4వ సారి తలపడబోతున్నారు. కుత్బుల్లాపూర్లో కూన వివేకానంద్, కూన శ్రీశైలం గౌడ్ 4వ సారి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా కె హనుమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. కల్వకుర్తిలో భాజపా తరపున వరుసగా 4 సార్లు ఒకే నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన అభ్యర్థిగా తల్లోజా ఆచారి ప్రత్యేకత సొంతం చేసుకున్నా ఒక్కసారి గెలవలేకపోయారు. ఇక్కడ 2009లో జైపాల్ యాదవ్, 2014లో చల్లా వంశీ చందిరెడ్డి విజయం సాధించారు. ఈసారి జైపాల్, ఆచారి ఇద్దరూ మళ్లీ బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు. చేవెళ్ల ప్రస్తుత ఎమ్మెల్యే కాలే యాదయ్య, కెఎస్ రత్నం 4వ సారి తలపడనున్నారు. కెఎస్ రత్నం 4 దఫాలుగా 4 పార్టీల నుంచి పోటీలో ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా భీమ్ భరత్ బరిలో ఉన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి 3వ సారి పోటీ పడుతున్నారు. మల్రెడ్డి రంగారెడ్డి వరుసగా ఓటమి పాలవగా మంచిరెడ్డి స్వల్ప ఆధిక్యంతో బయటపడుతూ ఉండటం విశేషం. రాష్ట్రంలో ప్రాధాన్యం సంతరించుకున్న సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మంత్రి కేటీఆర్, కేకే మహేందర్ రెడ్డి ఇప్పటికే 2 సార్లు తలపడగా ఈ ఎన్నికల్లోనూ మరోసారి బరిలోకి దిగారు. ధర్మపురి నియోజకవర్గంలోనూ పాత కాపులే మరోసారి పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో భారాస నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ బరిలో ఉండగా నేను వీడని నీడను నేను అంటూ సుదీర్ఘ పోరాటం చేస్తున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సైతం పోటీకి నిలిచారు. 2009 నుంచి వీరి మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. స్వల్ప తేడాతో ఓటమి పాలవుతున్న అడ్లూరి ఈసారి ఎలాగైనా మంత్రిని ఓడించాలనే కసితో పనిచేస్తున్నారు. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం సందర్భంగా శైవ క్షేత్రాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. భద్రాచలంలోని గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి నదిలో దీపాలు వదిలారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. బ్రాహ్మణుని కోపావేశముతో కాలుతూ ఉన్నది. నదితో కొలిచిన అంత బ్రాహ్మణుడు సదర్ వచ్చిందంటే చాలు భాగ్యనగరంలో ఆ సందడే వేరు. కోట్లాది రూపాయల విలువ చేసే దొన్నపోతులు విన్యాసాలతో ఆకట్టుకుంటాయి. దీపావళి తర్వాత నిర్వహించే సదర్ వేడుకలు ఈసారి అంతే ఉత్సాహంగా సాగుతున్నాయి. నవయుగ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద జరిగిన వేడుకలను ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కత్తి, కర్ర, విన్యాసాలు, నృత్యాలు చేసి దానం నాగేందర్ ఆకట్టుకున్నారు. రాజేంద్రనగర్ నార్సింగ్లో జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. పాతబస్తీ, సైదాబాద్, ఉప్పర్గూడ యాదవ సంఘం ఆధ్వర్యంలో సైదాబాద్లో సదర్ మేళా ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్ల నడుమ అలరించిన దున్నరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జనజాతీయ గౌరవ దివస్ సందర్భంగా గిరిజనుల సాధికారత కోసం ఈ నెల 15న జార్ఖండ్లో ప్రధాని నరేంద్ర మోదీ 24,000 కోట్లతో పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రత్యేక బలహీన గిరిజన సమూహాల పీవీజీటీ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పీఎం పీవీజీటీ మిషన్ ప్రారంభించనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నేడు, రేపు జార్ఖండ్లో పర్యటించనున్నారు. బుధవారం జరిగే జనజాతీయ గౌరవ దివస్ వేడుకల్లో పాల్గొనున్న ప్రధాని పీఎం పీవీజీటీ మిషన్ను ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపు 28 లక్షల గిరిజన తెగల ప్రజలు లబ్ది పొందనున్నారని పీఎంఓ వెల్లడించింది. దీనికోసం 24,000 కోట్ల రూపాయలతో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించనున్నారు. అదే వేదికపై వికసిత్ భారత సంకల్ప యాత్రను కూడా మోదీ ప్రారంభించనున్నారు. పీఎం కిసాన్ 15వ విడత నిధులను సైతం విడుదల చేయనున్నారు. 2 రోజుల పర్యటనలో జార్ఖండ్లో అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. గత విద్యా సంవత్సరంలో పోలిస్తే 2022-23లో 35% పెరిగింది. కరోనా పరిస్థితుల తర్వాత 3 ఏళ్లుగా క్రమంగా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య 2022-23 విద్యా సంవత్సరానికి గతంలో ఎన్నడూ లేనంతగా 2,68,923కి చేరింది. అంతర్జాతీయ విద్యా సంస్థ IIE తాజాగా ఓపెన్ డోర్స్ రిపోర్టును విడుదల చేసింది. ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 2022-23 విద్యా సంవత్సరంలో 35% పైగా పెరిగింది. మునుపెన్నడూ లేని రీతిలో 2,68,923 మంది విద్యార్థులు మన దేశం నుంచి అమెరికాకు వెళ్లారని, అన్ని దేశాల నుంచి వచ్చిన సుమారు 10 లక్షల మందిలో మనవాళ్లే 26% ఉన్నారని ఓపెన్ డోర్స్ నివేదిక వెల్లడించింది. కరోనా మహమ్మారి మునుపటి స్థితికి విదేశీ విద్యార్థుల తాకిడి చేరుకున్నట్లు తెలిపింది. 2022-23 విద్యా సంవత్సరానికి అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 12% పెరిగింది. గత 40 ఏళ్లలో ఇదే గరిష్టం. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరుతున్న విదేశీ విద్యార్థుల్లో చైనాదే అగ్రస్థానం. 2022-23లో ఆ దేశం నుంచి 2,90,000 మంది వెళ్లారు. తర్వాతి స్థానం భారతే. ఈ 2 దేశాల నుంచే 53% మంది ఉంటున్నారు. అంతర్జాతీయంగా గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో 2009-10 తర్వాత తొలిసారిగా చైనాను భారత్ అధిగమించిందని నివేదిక తెలిపింది. భారతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 63% పెరిగి 1,65,936కి చేరుకున్నారు. భారత్ నుంచి ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. చైనా నుంచి గత 3 ఏళ్లుగా కొంత తగ్గుతోంది. ఈ రెండింటి తర్వాత దక్షిణ కొరియా, కెనడా, వియత్నాం, తైవాన్, నైజీరియా ఉంటున్నాయి. అమెరికా గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలలో విదేశీ విద్యార్థులు ఎక్కువగా సైన్స్, టెక్నాలజీ, బిజినెస్ విభాగాల్లోనే నమోదు చేసుకుంటున్నారు. కొంతకాలంగా ఈ ప్రోగ్రాంలలో 21% పెరుగుదల కనిపించగా అండర్ గ్రాడ్యుయేట్లలో 1% పెరిగింది. గణితం, కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాంలలో చాలా పురోగతి కనిపిస్తోంది. ఆ తర్వాత ఇంజనీరింగ్, బిజినెస్ విభాగాలు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ విద్యార్థులకు గమ్యస్థానంగా ఉన్న ఇల్లినోయి, టెక్సాస్, మిషిగాన్లు సహా 24 రాష్ట్రాల్లో చైనా కన్నా భారతీయ విద్యార్థులే అధికంగా ఉన్నారు. కోవిడ్ కి ముందు అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య ఏటా సుమారు 11 లక్షలు ఉండేది. కోవిడ్ తర్వాత తగ్గి ఈ ఏడాది మళ్లీ ఆ స్థాయికి చేరువైంది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ తన మంత్రివర్గంలో కీలక మార్పులు చేశారు. భారత సంతతికి చెందిన హోంమంత్రి సువెల్లా బ్రేవర్మన్ను తొలగించారు. మాజీ ప్రధాని డేవిడ్ క్యామెరూన్కు విదేశాంగ శాఖ బాధ్యతలను అప్పగించారు. కొద్ది రోజుల క్రితం లండన్లో పాలస్తీనా మద్దతుదారులు చేపట్టిన ర్యాలీని నియంత్రించడంలో పోలీసుల తీరును విమర్శిస్తూ సువెల్లా బ్రేవర్మన్ ఒక కథనాన్ని ప్రచురించారు. దీనిపై విపక్షాల నుంచే కాక సొంత పార్టీలోనూ విమర్శలు వచ్చాయి. ఆమెను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ పెరిగిన నేపథ్యంలో బ్రేవర్మన్ను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ మేరకు సోమవారం ప్రధాని సునాక్ నిర్ణయం తీసుకున్నారు. బ్రేవర్మన్ స్థానంలో విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్న జేమ్స్ క్లేవర్లీని హోంమంత్రిగా నియమించారు. విదేశాంగ శాఖ బాధ్యతలను మాజీ ప్రధాని డేవిడ్ క్యామెరూన్కు అప్పగించారు. విదేశాంగ మంత్రిగా నియమితులైన క్యామెరూన్తో యూకే పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి జయశంకర్ భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చలు జరిపారు. గాజా పట్టీపై భూతల వాయు మార్గాల్లో భీకర దాడులు చేసిన ఇజ్రాయెల్ మరోవైపు సముద్రంలోనూ జల్లెడపడుతుంది. గాజా తీర ప్రాంతంలో ఇజ్రాయెల్ మిలిటరీ చేపట్టిన అండర్ వాటర్ మిషన్లలో హమాస్ మిలిటెంట్లు ఉపయోగించే ఆయుధాలు భారీగా బయటపడ్డాయి. హమాస్ మిలిటెంట్ సంస్థకు చెందిన స్థావరాలపై 4300 వైమానిక దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. మరోవైపు ఉత్తర గాజాలో భీకర పోరు సాగుతోంది. హమాస్కు చెందిన స్థావరాలపై 4300 వైమానిక దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. హమాస్ సొరంగాలు, కమాండర్ సెంటర్లపై ఈ దాడులు జరిగాయి. ప్రస్తుతం గాజా నగరంలోని ఆసుపత్రుల వద్ద భీకర పోరు సాగుతోంది. గాజా పట్టి మొత్తం జనాభా 23 లక్షలు కాగా అందులో ఉత్తర గాజాలో సగం మందికి పైగా ఉండేవారు. ఉత్తర గాజాను వీడాలని ఇజ్రాయెల్ హెచ్చరికతో ఇప్పటికే లక్షలాది మంది దక్షిణ గాజాకు తరలిపోయారు. తాము ఉత్తర గాజాలోకి ప్రవేశించిన తర్వాత 2 లక్షల మంది గాజా నగర పౌరులను దక్షిణ గాజా వెళ్లేందుకు సురక్షిత మార్గాన్ని ఏర్పాటు చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. అందుకు సంబంధించిన వీడియోలు విడుదల చేసింది.